Hello everyone, welcome or welcome back to Education Tech in Telugu YouTube channel. So here is my channel video chesi GDS results gurinchi anamata. So AP and Telangana GDS results kosam ayithe chaala mandi ayithe wait chestunnaru. So daniki sambandhinchi oka update ayithe video telustundi. And past video lo chesi manaki GDS results eppudu vastayi, transfers eppudu jarugutayi and AP lo enni transfers valla entha mandi ఎన్ని పోస్టులు అయితే లాస్ అవుతున్నారు అండ్ వచ్చేసి ఒక పర్సన్కి ఎన్ని ఆప్షన్స్ అయితే లాస్ అయ్యే ఛాన్స్ ఉంది ఇవన్నీ అయితే మనం లాస్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాము. సో ఒకవేళ ఆ వీడియో కనుక చూడకపోతే కనుక చూడండి, మన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే జీడిఎస్ రిజల్ట్స్ 2021 అని చెప్పేసి మన ఛానల్ అయితే ఒక ప్లేలిస్ట్ ఉంది, దానిలో జీడిఎస్కి సంబంధించి ప్రతి అప్డేట్ అయితే ఉంటుందన్నమాట. దానిలో అలాగే పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎంత పర్సంటేజ్కి ఏ ఏరియాలో జాబ్ వస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ అనేవి అయితే ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి ఆ ప్లేలిస్ట్ చూడకపోతే చూడండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని చూసి మీకు అయితే ఒక అప్డేట్ అయితే ఐడియా అయితే తెలుస్తుంది అన్నమాట. సో ఇక ఈ వీడియో స్టార్ట్ చేస్తే, వీడియోలో మీకు ట్రాన్స్ఫర్స్ అయిపోయాయో అవలేదా ఏపీకి తెలంగాణకు సంబంధించి, అలాగే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఇంకొక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి, అలాగే కొన్ని కాల్ రికార్డింగ్స్ కూడా వినిపిస్తాయి అన్నమాట రిజల్ట్స్ గురించి డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడింది. సో ఒకసారి అయితే అవన్నీ అయితే చూద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి మనకి రిజల్ట్స్ మనం ఎన్ని రోజులు అయిందంటే మనకి 131 డేస్ అయితే అయిందనమాట నిన్నటితో. అండ్ ఈరోజు వచ్చేసి మనకి 132 డేస్ మనం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి మనం అప్లికేషన్ పెట్టుకుని కంప్లీట్ అయిపోయాక మనకి ఇన్ని రోజుల నుంచి మనం అయితే వెయిట్ చేస్తున్నాం అన్నమాట. సో మనకి 132 డేస్ అయితే అయిపోయింది నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యి. సో మనకి ఇంకా రిజల్ట్స్ అయితే రాలేదు. సో ఇప్పుడు చూసుకుంటే ట్రాన్స్ఫర్స్ గురించి చూసుకుంటే మనకి ఏపీలో టోటల్లీ ట్రాన్స్ఫర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, అఫీషియల్గా ఈ నోటీస్ అయితే మనకు వచ్చిందన్నమాట. సో మీకు గనక పీడిఎఫ్ కావాలి అనుకుంటే కనుక మీరు డివిజనల్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆర్టీఏ కనుక అప్లై చేస్తే మీకు అర్జెంటుగా కావాలి అనుకుంటే కనుక ఆ పీడిఎఫ్ అయితే మీకు ఇస్తారనమాట మీ ట్రాన్స్ఫర్ రిజల్ట్ సంబంధించింది. సో మీరైతే అప్పుడు మీ ఏరియాలో ఎంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు, మీకు ఎన్ని ఆప్షన్స్ లాస్ అవుతాయని మీకు అయితే ఒక ఐడియా అయితే వస్తుంది. సో డివిజనల్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆర్టీఏ అయితే అప్లై చేయండి, మీకైతే ట్రాన్స్ఫర్స్ గురించి అయితే ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట ఎంతమంది ఎన్ని ఆప్షన్స్ లాస్ అవుతున్నారని చెప్పేసి అని. అండ్ తెలంగాణ ట్రాన్స్ఫర్స్కి వచ్చేసరికి మనకి తెలంగాణలో అయితే ట్రాన్స్ఫర్స్ అయితే ఇంకా కొంచెం ఇన్కంప్లీట్లో ఉన్నాయన్నమాట, పెండింగ్లో ఉన్నాయి కొన్ని డివిజన్స్కి వచ్చేసి. అవి కూడా ఎక్కువ కాదు, కొన్ని డివిజన్స్ మాత్రమే, అవి కూడా మనకి ఈ నెల 15th కల్లా కంప్లీట్ చేసేస్తాం అంటున్నారు. సో ఈ మంత్ 15th కల్లా మనకి ఏపీలో అయితే కంప్లీట్ అయిపోయి ట్రాన్స్ఫర్స్ అండ్ తెలంగాణలో కూడా కంప్లీట్ అయిపోతాయి అని అయితే చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏంటంటే రిజల్ట్స్ మీద వాళ్ళు దృష్టి పెడతారు. అండ్ రిజల్ట్స్ కూడా ఈ జూలైలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది మీకు క్లియర్గా తెలియాలంటే మన కాల్ రికార్డింగ్ అయితే వినిపిస్తాను, అది బిఫోర్ అన్నమాట, బిఫోర్ 3 డేస్. అంటే మనకి తెలంగాణలో 10th ముందు, ఏపీలో 10th ముందు రిజల్ట్స్ గురించి ఏం చెప్పారు, తెలంగాణలో ఏం చెప్పారు అండ్ ఇప్పుడు ఏం చెప్తున్నారని అయితే మీకైతే తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు ఏంటంటే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట ఈ వీడియో ఎండింగ్ కల్లా మీకు ఈ విషయం అయితే తెలుస్తుంది. అండ్ ఏపీలో వచ్చేసి ఎలాగో మనకి ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను కనుక్కున్న విషయంలో 300-400 ఆప్షన్స్ అయితే లాస్ అవన్నమాట. టోటల్ మనకి ఎన్ని అయితే రిలీజ్ చేశారో 1000 అనుకోండి, ప్రజెంట్ మనకు తెలిసిన వాల్యూ తెలుసు కదా మనకి ఎన్ని రిలీజ్ చేశారో, దానిలో వచ్చేసి మనకి ఒక 300-400 అయితే లాస్ అయిపోయారు. అండ్ మేజర్ సిటీస్లో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి వచ్చేసి 3-4 ఆప్షన్స్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇవి ఓన్లీ ఛాన్సెస్ మాత్రమే, క్లియర్గా అయితే చెప్పలేము. బట్ మనకి ఏదైతే అఫీషియల్గా వచ్చిందో మనకి అఫీషియల్గానే వచ్చిందన్నమాట ఇది ఏపీలో ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అయిపోయాయని. సో ట్రాన్స్ఫర్స్ అయితే కంప్లీట్ అయిపోయి మీకు కావాలంటే డివిజనల్ ఆఫీస్లో తీసుకోవచ్చు. అండ్ మనం ఒక ఆప్షన్ వచ్చేసి ఒక పర్సన్ వచ్చేసి మనకి 4-5 ఆప్షన్స్ అయితే లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మేజర్ సిటీస్లో ఇది. అండ్ తెలంగాణలోకి వచ్చేసి మనకి ఇంకా ఫిఫ్టీన్త్ వరకు అయితే ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం అయితే ఉంది, రిజల్ట్స్ వచ్చేసి జూలైలో వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే ఒక కాల్ రికార్డింగ్స్ అయితే వినిపిస్తాం అన్నమాట బిఫోర్ 5 డేస్కి అండ్ ఆఫ్టర్ 5 డేస్కి మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారు అని అయితే ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు కాల్ రికార్డింగ్స్ అయితే వినండి. తెలంగాణ ఎప్పుడు వస్తుంది సార్? ఎప్పుడు లోపు కంప్లీట్ అవుతుంది సార్ రిజల్ట్ ట్రాన్స్ఫర్స్? దాని తర్వాత టిఎస్ రిజల్ట్స్ వస్తా సార్? జూలైలో వస్తున్నాయా సార్? చెప్పలేరా? ఈ ట్రాన్స్ఫర్స్ అయిపోయినాక ఇస్తారా సార్ రిజల్ట్స్? ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు 2 డేస్ బ్యాక్ రిజల్ట్స్ గురించి ఏం చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది విన్నాము. ఏం సార్? వస్తాయి, ఈ నెల వస్తాయి. నెల కన్ఫర్మా సార్? సార్ ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అయ్యాయా? టిఎస్?
సో ఇప్పుడు మీరు 2 కాల్ రికార్డింగ్స్ ఉన్నారు కదా, సో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడిందనమాట బిఫోర్ 5 డేస్ అనమాట. అది అది మాట్లాడి ఒక 5-6 డేస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 3 డేస్ బ్యాకే కాల్ రికార్డింగ్ అనమాట, అది రిజల్ట్స్ జూలైలో వస్తాయని చెప్పింది. సో నేను కూడా చాలాసార్లు అయితే ట్రై చేశాను. అండ్ నేను వచ్చేసి సాటర్డే లిఫ్ట్ చేయలేదు, అండ్ సండే కదా ఈరోజు కూడా లిఫ్ట్ చేయరన్నమాట. సో మండే అనమాట, రేపైతే ఇంకా మంచి అప్డేట్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో రేపటి వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. రేపు చేసినా సరే నేను ట్యూస్డే పోస్ట్ చేస్తాను వీడియో అనేది, ఎందుకంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాన్ని జెన్యునా కాదా అది ఎంతవరకు కరెక్ట్ అనేది కొన్ని డీటెయిల్స్ అయితే కనుక్కోవాలన్నమాట. సో మన ఛానల్లో ఇప్పటివరకు ఎలాంటి ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవ్వలేదు, అండ్ ఎలాంటి ఫేక్ థంబ్నెయిల్ కూడా మనం అయితే యూజ్ చేయలేదు. మీరు ఛానల్లో ప్రతి వీడియో చూసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి మన వీడియోస్ అయితే లేట్ అవుతాయి. నేను ఏ వీడియో చేసినా సరే కింద కామెంట్స్లో అయితే మనకి జీడిఎస్ రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి కూడా ఈరోజు ఈ వీడియో చేయాల్సి వచ్చింది. అండ్ ఇలాంటి బల్క్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఏంటంటే ఒక వీడియోలోనే మీకు చాలా అప్డేట్స్ అయితే ఇవ్వచ్చు. ఇలా 10 వీడియోలు చేసినా సరే మీకు బోర్ కొడుతుంది ఎన్ని వీడియోస్ చేసినా సరే చూసినా సరే జీడిఎస్ రిజల్ట్స్ సంబంధించి. సో అందుకని చెప్పేసి ఒక వీడియోలో చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు బల్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో మీకు నెక్స్ట్ ట్యూస్డే కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మండే మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు సాటర్డే సండే మనకి కలవరు కాబట్టి మనం మండే అయితే తెలుసుకొని మేము ట్యూస్డే అయితే వీడియో చేయడానికైతే చాలా వరకు ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది జీడిఎస్ రిజల్ట్స్ సంబంధించి. మనకి ఇంకా చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. నేను ప్రతి వీడియో ఏపీఎస్డిసి నుంచి వచ్చిన ప్రతి వీడియో ప్రతి జాబ్ ఆఫర్ అయితే నేను ప్రతి వీడియో చేస్తున్నాను. సో మీరు ఒకసారి చూడండి. ఏపీఎస్డిసి సంబంధించి కూడా ఇంటర్వ్యూ కూడా చాలా ప్రాసెస్ తక్కువగా ఉంటుంది, రిటర్న్ టెస్టులు తక్కువగా ఉంటాయి. సో అవి కూడా ట్రై చేస్తూ ఉండండి. ప్రైవేట్ జాబ్స్ అయినా గవర్నమెంట్ జాబ్స్ అయినా సరే ఇంకా చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి, అవి కూడా కనుక మీరు అయితే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.